తెలంగాణ జనసేన పార్టీ కుటుంబానికి నాయకులకి మహిళా నాయకులకి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. తెలంగాణ ఎన్నికల సందర్భంగా మనం పోటీ చేయాలి అనే నిర్ణయం తీసుకున్నాం. ముందున్న సమస్య కూడా మీకు తెలియజేస్తాను, దాన్ని బట్టి మీరు అందరూ సమిష్టిగా నిర్ణయం తీసుకున్నాం. నేను ఎన్డీఏ పార్ట్నర్ కూడా అవటం వల్ల, భాగస్వామ్యం కూడా ఉండటం వల్ల నా మీద ఎట్లా వెళ్ళాలి కలిపి ముందుకి అనేది ఒక ఆలోచన భారతీయ జనతా పార్టీ నుంచి కూడా కొంత ఒక మాట ఉంది నా దగ్గర. ఎలా తీసుకెళ్ళాలి, ఏ పరిస్థితుల్లో మనం ముందుకెళ్ళాలనేది మీ అందరి అభిప్రాయాలు తెలియజేస్తే దాన్ని బట్టి సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకొని ముందుకెళ్దాం. అందుకని మీ అభిప్రాయం కోసం నేను ఇక్కడ ఉన్నాను. ఒకసారి చెప్తే దాని ప్రకారం ముందుకెళ్దాం. ముందుగా తెలంగాణ తరఫు నుంచి, మా అందరి తరఫు నుంచి మీకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సార్. లాస్ట్ పీఆర్పీ అప్పటి నుంచి 15 ఏళ్ళ నుంచి మీతోనే ట్రావెల్ చేస్తూ ఉన్నాం సార్. పార్టీ గురించి అప్పుడు పీఆర్పీ అయినా కానీ, ఇప్పుడు జనసేన 2014లో పెట్టిన అప్పటి నుంచి అయినా కానీ కష్టపడి తిరుగుతున్నాము. అక్కడ మీరు లాస్ట్ ఎలక్షన్లో కంప్లీట్గా ఆంధ్రలో ఫోకస్ చేసినా కానీ తెలంగాణలో ఎక్కడ పార్టీ సంబంధించిన మీ అభిమానులు అనుకోండి, ఎవరైనా అనుకోండి, అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొస్తూ చేసుకుంటూ వస్తున్నాం. అన్నిటికన్నా ప్రత్యేకించి ఎప్పుడైతే మీరు ఎన్డీఏలో జనసేన పార్టీ అలయన్స్కి వెళ్ళిందో, మొన్న రీసెంట్లీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అప్పుడు గిట్ట మనం ఆల్మోస్ట్ ఒక సుమారుగా 40 డివిజన్లకు మనం పోటీ చేద్దామనే ఉద్దేశంతో నామినేషన్ జరిగింది, అన్నీ జరిగింది దాని ప్రాసెస్ అంతా. లాస్ట్ మినిట్లో మీరు తీసుకున్న డిసిషన్కు లోబడి మేము దాన్ని కట్టుబడి మిమ్మల్ని నడుస్తూనే దానికి లోబడే వచ్చాం సార్. అంతేకాకుండా ఈసారి ఆల్రెడీ మేము ప్రిపేర్ అయినాము గట్టిగా, ఈసారి బలంగా జనసేన పార్టీ మనం ఎన్నికల్లో నిలిచోవాలనే ఒక పట్టుదలతో మనం సుమారుగా ఒక 35-40 స్థానాలకు మనం ఇన్ఛార్జ్ వేయడం జరిగింది. వాళ్ళకి అక్కడ గ్రౌండ్ లెవెల్లో లాస్ట్ ఒక 5 to 6 మంత్స్ నుంచి బలంగా కష్టపడుతున్నారు, తిరుగుతున్నారు. మా రిక్వెస్ట్ ఏంటంటే మాకు అవకాశం ఇస్తే మేము అది తెలంగాణలో గిట్ట జనసేన పార్టీ బలంగా ఉందని నిరూపించుకుంటామని తెలియజేసుకుంటాను సార్. థ్యాంక్ యూ.